శరీరంలో విటమిన్ B12 లోపం వల్ల రక్తహీనత, అలసట, చిరాకు, చేతులు బిగుసుకుపోవడం, నోటిపూత, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. చలికాలం వచ్చిందంటే చాలు, మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మన శరీరంలో ఆరోగ్య సమస్యలు రావడం మొదలవుతాయి. కండరాల నొప్పులు, కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కడం, చర్మ సమస్యలు రావడం వంటివి మొదలవుతాయి. దీనికి ప్రధాన కారణం మనం సరైన ఆహారం తీసుకోకపోవడం. ఇక ఈ చలికాలంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవాలంటే మన డైట్లో ఖచ్చితంగా కొన్ని రకాల ఆహారాలను చేర్చాలి. విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలను డైట్లో తీసుకోవాలి. విటమిన్ B12 ఎముకలకు చాలా మంచి చేస్తుంది. శరీరంలో విటమిన్ B12 లోపం వల్ల రక్తహీనత, అలసట, చిరాకు, చేతులు బిగుసుకుపోవడం, నోటిపూత, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ B12 అధికంగా ఉండే రెడ్ మీట్, చేపలు, షెల్ ఫిష్, చిక్కుళ్ళు, బీన్స్, చీజ్, మజ్జిగ మొదలైన వంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. డ్రై ఫ్రూట్స్. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో వారు దాని ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్లో ఉండే ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. మీరు మీ ఆహారంలో బాదం, వాల్నట్, పిస్తా మరియు వేరుశనగలను కూడా చేర్చుకోవాలి. ఇది శరీరం ఫ్లూ నుండి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ని మరియు నట్స్ని ప్రతిరోజు 30 గ్రాముల వరకు తీసుకోవాలి. మీ పిడికిలికి సరిపోయేటంత తీసుకొని ప్రతిరోజు తినాలి. ఎక్కువగా తినాల్సిన అవసరం కూడా లేదు. విటమిన్ సి ఉన్న పండ్లు. మన శరీరం అవసరమైన మేరకు విటమిన్ సిని ఉత్పత్తి చేసుకోదు. కాబట్టి మనం విటమిన్ సి కోసం వివిధ రకాల ఆహారాలను తీసుకోవాలి. ఒక వ్యక్తికి రోజుకు 65 నుండి 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. సీజనల్ పండ్లను తినడం ద్వారా దీనిని పొందొచ్చు. ఈ సీజన్లో విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు నారింజ, ఉసిరి. సీజనల్ ద్రాక్షలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి మీ రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ చర్మకాంతి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా విటమిన్ సి కంటెంట్ జీబ్రా, దూడ మాంసం, నారింజ పండు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, కివి, కాలే, లీచీ, పార్స్లీ మొదలైన వంటి వాటిలో కూడా కనిపిస్తుంది. చలికాలంలో మీరు మార్కెట్లో ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలను చూస్తుంటారు. ఉదాహరణకు పాలకూర, మెంతికూర, సార్సో లాంటి మొదలైనవి. ఈ కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షించడానికి తగినంత సరిపోయిన ఇనుమును, ప్రోటీన్ మరియు ఫైబర్ను పొందడంలో సహాయపడతాయి. కాబట్టి వీటిని తప్పకుండా తినాలి. విటమిన్ ఏ మరియు విటమిన్ ఇ తీసుకోవడం. వేసవిలో తక్కువగా, చలికాలంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కూరగాయలలో క్యారెట్ ఒకటి. అయితే క్యారెట్ను హల్వా చేసుకుని తినడం మంచిది కాదు. సలాడ్లాగా తింటే మనకు కావలసినంత కెరోటినాయిడ్స్, విటమిన్ ఏ మరియు విటమిన్ ఈలను ఇస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, మీ శరీరానికి బలాన్ని సమకూరుస్తుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మరియు కండరాలకు అద్భుతమైన పోషణను అందిస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపడటానికి సహాయం చేస్తుంది.